హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అన్షాస్ హోమ్ రెసిపీస్. ఇవాళ వీడియోలో మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అది బెల్లంతో చేసిన హెల్దీ లడ్డు. ప్రతి ఒక్కరికి ఈ లడ్డు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది, అంత బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి చాలా మేలు చేసే మంచి పోషకాలు కలిగిన ఈ మినపసున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ 1/2 కేజీ పొట్టుమినపగుండ్లను తీసుకున్నాను. వీటిని ఒకసారి వాటర్తో వాష్ చేసి నీడలో ఆరబెట్టుకున్నానండి. పూర్తిగా ఆరిన తర్వాత వీటిని అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి తీసుకోండి. మినపగుండ్లని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి కనీసం 20 నిమిషాలు టైం పడుతుందండి. వీటిని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే బాగా టైం తీసుకొని గింజ లోపలి దాకా వేగే విధంగా ఫ్రై చేసుకోండి. మినుములు ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. మినుములు వేయించుకున్న దాన్ని బట్టి లడ్డు టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. మినుములు పూర్తిగా వేగిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి. బియ్యం వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకోదన్నమాట. బియ్యం వేయడం అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ వేస్తున్నానన్నమాట. వీటిని అన్నిటినీ పిండి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి పిండి పోస్తున్నాను అన్నమాట. ఈ మిక్సీ జార్లో కొద్దిగా ఉంచుతున్నాను. ఇదే జార్లోకి 1/2 కేజీ బెల్లం తురుము వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేయడం వల్ల బెల్లం గడ్డలు గడ్డలుగా లేకుండా ఉంటుందన్నమాట. నేను మినుములు 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. సేమ్ రేషియోలో తీసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు బెల్లం తురుము కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మెదుపుతూ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ నెయ్యి వేడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసేటప్పుడు నెయ్యి బాగా వేడిగా ఉండాలన్నమాట. దీనివల్ల బెల్లం కొద్దిగా కరిగి లడ్డు చుట్టడానికి బాగా వస్తుందన్నమాట. లడ్డు చుట్టడానికి బాగా రాకపోతే కనుక మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోండి. లడ్డు చుట్టుకునేటప్పుడు గట్టిగా నలుపుతూ లడ్డు చుట్టుకోవాలన్నమాట. అలాగైతే నెయ్యి గట్టిగా నిలబడుతుంది. దీనిలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదండి, ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం లడ్డూలన్నింటినీ చుట్టేయండి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ లడ్డు ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా పాతకాలపు రెసిపీ అన్నమాట. హెల్తీ, న్యూట్రిషియస్, టేస్టీ మినపసున్నుండ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.